You are watching Bitbns News. నమస్తే బిట్బీఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా ఒక చిన్న గమనిక. ప్రస్తుతం మార్కెట్ పూర్తిగా చాలా వోలటైల్గా ఉంది, కాబట్టి వినోదాలు క్రిప్టో ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్రిప్టో ప్రపంచంలో ఏం జరుగుతుందో, చుట్టూ ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయని మీరు ప్రతిరోజు క్రిప్టో వార్తలు చూసి తెలుసుకోండి, మరియు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. వార్తల్లోని ముఖ్యాంశాలు. కన్సర్వేటివ్ పార్టీ ఆఫ్ కెనడా బిట్కాయినర్ని కొత్త నాయకుడిగా ఎంచుకుంది. ప్రముఖ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ జాబితాలో బోన్ షిబా స్వాప్. 500 మిలియన్ల కంటే ఎక్కువ మంది కొత్త యూజర్స్ 2030 నాటికి క్రిప్టోను కొనుగోలు చేయవచ్చని ఒక నివేదిక ప్రకటించింది. ఆప్కాయిన్ మార్కెట్ రీబోర్న్ మధ్య ధర 15% పైగా పెరిగింది. $100 మిలియన్ విలువైన క్రిప్టోను దొంగిలించినందుకు ఫ్లోరిడా వ్యక్తి 5 ఏళ్లు జైలు శిక్షను ఎదుర్కొంటున్నాడు. ఎస్ఈసీ క్రిప్టో ఇష్యూయర్ ఫైలింగ్ కోసం ప్రత్యేక యూనిట్ను సెటప్ చేయడానికి ఆలోచిస్తుంది. డాజ్కాయిన్ సహ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ గురించి మాట్లాడటం విలువైనది కాదని చెప్పారు. లాటిన్ అమెరికా క్రిప్టో కోసం సిద్ధంగా ఉంది. వారి చెల్లింపులు సిస్టమ్స్తో దాన్ని ఇంటిగ్రేట్ చేయవచ్చు. నైజీరియన్ బ్లాక్ చైన్ స్టార్టప్ బిట్మా $2 మిలియన్ ఫ్రీ సీడ్ రౌండ్ను మూసివేసింది. క్రిప్టో చెల్లింపులు అడిగే ఆటో వారంటీ స్కామర్లకు వ్యతిరేకంగా ఫ్లోరిడా ప్రభుత్వం హెచ్చరించింది. బ్లాక్ చైన్ గేమింగ్ పబ్లిషర్ మరియు వెబ్3 ఫర్మ్ అనామికా బ్రాండ్లు $110 మిలియన్కు సురక్షితం చేస్తాయి. సింగపూర్లోని అతిపెద్ద బ్యాంక్ శాండ్ బాక్స్ భాగస్వామ్యంతో మెటావర్స్కు పివోట్ చేస్తుంది. కెనడా యొక్క కన్జర్వేటివ్ పార్టీ తన నెక్స్ట్ లీడర్గా బిట్కాయిన్ స్నేహపూర్వక ఎంపీ పోయిలీవేర్ను ఎంచుకుంది. పోయిలీవేర్ తన ప్రపంచమంతటా ఇన్ఫ్లుయెన్షియల్ హెడ్జ్గా అతిపెద్ద క్రిప్టోకరెన్సీ పదే పదే ప్రచారం చేస్తున్నాడని తెలుస్తుంది. సైతామా వెబ్3 3.0 టెక్నాలజీ కంపెనీ బేసికలీ రోజువారీ జీవితంలో డీసెంట్రలైజ్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది. ఇది బోన్స్ శిబా స్వాప్ శిబా ఇను ఎకోసిస్టమ్ గవర్నెన్స్ టోకెన్లు తన నాన్ కన్స్టోడియల్ వాలెట్ మరియు డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ సైతా ప్రో కోసం మద్దతును జోడించినట్లు రీసెంట్లీ ప్రకటించింది. ఆర్థికవేత్త మరియు మ్యాక్రో అనాలిసిస్ట్ అలెక్స్ క్రూగర్ పంచుకున్న నివేదిక ప్రకారం 2030 నాటికి 500 మిలియన్ల మంది పెట్టుబడిదారులు ఆర్థిక మార్కెట్లోకి ప్రవేశించబోతున్నారు. న్యూ హై అండ్ మిడిల్ ఇన్కమ్ కన్జ్యూమర్స్ సమూహం క్రిప్టోకరెన్సీ మార్కెట్ కొత్త సోర్స్ ఆఫ్ గ్రోత్గా మారవచ్చు. సిఎంసీ ప్రకారం బోర్డ్ అప్ యాచ్ క్లబ్ ఎకోసిస్టమ్ యొక్క ఇథీరియం ఆధారిత టోకెన్ అయిన ఆప్కాయిన్ ధర గత 24 గంటల్లో 15.7% పెరిగింది, మరియు ఇప్పుడు $5.20ని తాకిన తర్వాత $5.15 వద్ద ట్రేడ్ అవుతుంది. 2 వారాల్లో ఇది అత్యధిక ధరగా ప్రకటించింది. జాషువా డేవిడ్ నికోలస్ ఫ్లోరిడా రెసిడెంట్ అతను మరియు క్రిప్టోకరెన్సీ ప్లాట్ఫామ్ ఎంపైరెక్స్ యొక్క అదర్ మెంబర్స్ $100 మిలియన్ విలువైన డిజిటల్ ఆస్తులతో పెట్టుబడిదారులను తగ్గించారని నేరాన్ని అంగీకరించాడు. అతను ఇప్పుడు ఫెడరల్ జైల్లో గరిష్టంగా 5 సంవత్సరాల వరకు పెనాల్టీని ఎదుర్కొంటున్నాడు. యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ లైఫ్ స్పైన్ సెక్టార్ మరియు క్రిప్టోకరెన్సీకి సంబంధించిన ఫైలింగ్ను ఎదుర్కోవడానికి ప్రత్యేక కార్యాలయాలను సృష్టించింది. బిజినెస్ ఇన్సైడర్కి ఇటీవల వచ్చిన ఇంటర్వ్యూలో డాజ్కాయిన్ సహ వ్యవస్థాపకుడు జాక్సన్ పాల్మెర్ మాట్లాడుతూ టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ గురించి మాట్లాడటం విలువైనది కాదని చెప్పడం జరిగింది. సెంటీ బిలియనర్ తన స్ట్రెంగ్తన్ అండ్ ఓన్ పర్సనాలిటీ చేయడానికి క్రిప్టోకరెన్సీ కమ్యూనిటీలను దోపిడీ చేస్తున్నారని పాల్మర్ ఆరోపించారు. క్రిప్టోకరెన్సీ స్వీకరణలో బ్రెజిల్ ఇప్పటికే ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. ఈ ప్రపంచంలోని చెల్లింపు ప్రొవైడర్లతో క్రిప్టోను సమగ్రపరచడం అనేది లాటిన్ అమెరికా ఇండస్ట్రీ పూర్తిగా స్వీకరించడాన్ని చూడడానికి ఒక ఖచ్చితమైన మార్గమని తెలుస్తుంది.